గనిగారు ఎక్కడ దాకా వచ్చాడు ఫోన్ చెప్పేవా? పడింది ఏ సందర్భం వచ్చినా సరే ఆయన అందరికీ అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుని ప్రజల్లోకి మీరు ఆయన మనకి అందుబాటులో ఉండే మనిషి అని మీరందరూ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తే మీరు అందరూ ఓట్లేస్తారు. మీరు ఏంటి ముఖ్యం కాదు, ఈ విషయాన్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఇంకోటి ఏంటంటే ఇదివరకు ఎంపీలాగా మా కావూరు సాంబశివరావు గారు ఎంపీ 10 సంవత్సరాలు చేశాడు. ఆయన 10 సంవత్సరాలు అద్దెంట్లో ఉన్నాడు. ఆ పదవి పోగానే అద్దెంట్లు కలిగేసి సామాన్ లాభాలు లాగి వేసి వెళ్ళిపోయాడు. అలా కాదు, మన అప్పటికప్పుడే మన ఎంపీ గారు ఒక ఎకరం స్థలం కొన్నారు, 4 కోట్లు పెట్టి కొన్నింటి గత పోతున్నారు. అలాగే మీరు శాశ్వతంగా ఇక్కడ ఉంటారు. విషయం ఏంటంటే మనం గుర్తించాల్సింది ఈయన మనకి అందుబాటులో ఉంటారు. ఈయన ఎక్కడో కడప, ఈయన మనకి ఎక్కడ ఉంటాడే అనుకో అక్కడ మీరు ప్రజలు అనుకుంటారు. వాళ్ళకందరికి చెప్పాల్సిన అవసరం ఉంది. మనందరం ఈయన అందుబాటులో ఉంటారు. మనందరికీ మన ఎమ్మెల్యేలు అందుబాటులో ఉంటారు. ఎమ్మెల్యేలు మించినా కానీ ఈయన కూడా మనకి ఎప్పుడు అందుబాటులో ఉంటారు. ప్రజల మనిషి, ప్రజా సమస్యల పట్ల. ఇకపోతే ఈ రోజున మనం ఉందా చెప్పినట్టుగా అందరూ ఇప్పుడు మా కొత్తూరు, ఈ కొత్తూరు గ్రామం నాదే, నేను ఈ గ్రామస్తుండే. మా గ్రామంలో కూడా చాలామంది ముఖం అవడానికి వైఎస్ఆర్సీసీ వాళ్ళు ఉన్నారు. ఏంటి మా వాడు, మా వాళ్ళంతా కొంతమంది మా బ్రదర్స్ అంతా కూడా మీరు ఎటు ఓటు వేస్తారంటే చోట్ల చోట్ల ఎలా వేస్తామండి? ఫ్యాన్ గుర్తుకు వేయలేదు కదా, అంతే తప్పదు ఉంటాం కొంతకాలం. అటువంటి పరిస్థితి అది మొత్తం ఉంటుంది, మొత్తం అంతా కూడా అదే పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఎవరో కూడా చూస్తా ఈ యొక్క విధ్వంసకారి ప్రభుత్వాన్ని బలపరుస్తూ నిర్మాణాత్మకమైనటువంటి ప్రభుత్వాన్ని కాకుండా విధ్వంసకారమైన ప్రభుత్వాన్ని బలపరుస్తూ ఎవరో కూడా చూస్తా దాని గురించి ఓటేయలేని పరిస్థితులు. ఎవరైనా సరే తప్పనిసరిగా వేస్తారు. మనం 100,000 మెజార్టీతో గెలవబోతున్నాం. మనందరం కూడా చేయాల్సింది ఏంటంటే మనందరం కూడా అందరికీ ప్రజలందరికీ మనం మన ప్రాంతాల్లో ఈ విషయాలన్నింటినీ తీసుకెళ్ళి మన అభ్యర్థుల యొక్క గుణగణాలని, మన పార్టీ యొక్క గుణగణాలని భవిష్యత్తులో ఆ పార్టీ కనుక వస్తే మనకు జరగబోయే పరిస్థితి, మన భవిష్యత్తు తరాలు మనం క్షమించు అనే విషయాన్ని కూడా మనం ఆ పార్టీ మనం మరొకసారి వస్తే నేను ఎదురుకి వెళ్ళిపోతా. అటువంటి పరిస్థితి ఎవరు కూడా ఇక్కడ ఉండే పరిస్థితి కాదు. అటువంటి పరిస్థితులు ఎవరు పిల్లలు చాలామంది పిల్లలు అందరూ కూడా అందరూ అమెరికాలో ఇంగ్లాండ్లో అంటున్నారు ఎవరికాడ అందరూ వెళ్ళిపోవాల్సిన పరిస్థితి అనుకుంటారు. అటువంటి విధ్వంసం కానీ అటువంటి వాడిని ఉంచడానికి మనం ఎప్పుడు కూడా ఆ సందర్భంగానే నాకు రాజకీయాల్లో ఆసక్తి లేనప్పటికీ వాడిని పంపడానికని ప్రత్యేకంగా నేను రాజకీయాల్లోకి వచ్చాను. నేను రాజకీయాల్లో నాకు 74 సంవత్సరాలు. ఈ మధ్యకాలంలో రాజకీయాలు నేను దూరంగా ఉందామని అనుకుని కూడా ఆ విధ్వంసాన్ని చూసిన తర్వాత నాలాంటి వాడు నాలాంటి మేధావని నేను అనుకుంటాను. నాలాంటి మేధావి కూడా మెదలకుండా ఊరుకుంటే ఈ ప్రభుత్వాన్ని పాల్దోటానికి కృషి చేయకపోతే ఇక మన జీవితానికి అర్థం ఉండదు, పరమార్థం ఉండదు అనే ఉద్దేశంతో నేను ఆ రోజున 1 సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో నేను జనసేన పార్టీలో చేరి జనసేన పార్టీ ద్వారా అవసరమైతే రోజు చెప్పాను నేను ఆయనకి ఏమంటే నేను ఎంపీ క్యాండిడేట్గా పోటీ చేస్తాను నన్ను దృష్టిలో పెట్టుకునేది. అయితే పొత్తులో భాగంగా మా తమ్ముడు జగదీష్ గారికి వచ్చింది, మహేష్ గారికి వచ్చింది. మహేష్ గారిని అందులో బాబు మేము చెప్పనే నీకు ఆయన ఏమో రాజుగారు పార్టీ లీడర్ లేవు ఈయన ఆయనకి పాపం ఈ ఒక స్టేజ్ మీద కూర్చోబెట్టింది. ఇప్పుడు మేము నీ వాళ్ళు వచ్చారు ఈరోజే.
ఇండియా పాకిస్తాన్ కలిసింది వాళ్ళ. చౌదరి గారికి, ఎమ్మెల్యే క్యాండిడేట్ చింతమనేని ప్రభాకర్ అన్న గారికి, అలాగే జేఎస్పీ ఇన్ఛార్జ్ జనసేన ఇన్ఛార్జ్ పెద్దప్పల నాయుడు గారికి, అలాగే ఇక్కడ ఉండే పెద్దలందరికీ కూడా నమస్కారాలు. అలాగే మీరందరూ ఇవాళ ఇక్కడ రావడం ఎంతో సంతోషంగా ఉంది, మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. ఇవాళ మీరు ఒకసారి ఇప్పుడు ఉండే పార్టీ ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ జగన్మోహన్ రెడ్డి అనేటోడు ఏం చేయాలో తెలియదు అతనికి. ఒకటి అతనికి అడ్మినిస్ట్రేషన్ చేయడం రాదు, ఫెయిల్ అయిపోయాడు. ఒకటి బటన్ నొక్కితే మాత్రమే ఏదో అభివృద్ధి కార్యక్రమాలు జరిగిపోతాయని దీంట్లో ఉన్నాడు. మీరందరూ ఈసారి ఆలోచించుకోండి, మన రాష్ట్రమైన మన ఏలూరు పార్లమెంట్ అయినా అభివృద్ధి కార్యక్రమాల్లో జరగాలంటే ఎట్టి పరిస్థితుల్లో ఈసారి టీడీపీ పార్టీని గెలిపించుకోవడం ఎంతైనా అవసరం ఉంది, ఎన్డీఏ కూటమిని గెలిపించుకోవడం ఎంతైనా అవసరం ఉంది. ఇవాళ మీరందరూ చూస్తే అందరిని కలుపుకొని వెళ్ళే ప్రోగ్రామ్ చేస్తున్నాం, అందరిని కలుపుకొని వెళ్తున్నాం. అందరూ ఈసారి టీడీపీ పార్టీతోనే ఉన్నారు. ఇవాళ ఇంకోటి ఏంటంటే, నేను మీ అందరికి అందుబాటులో ఉంటాను. నా ఫోన్ నెంబర్ తీసుకోండి, నేను అందరికి అందుబాటులో ఉంటాను. నేను ఇక్కడే భూమి కొనుక్కున్న ఇల్లు కట్టడానికి, కార్పొరేషన్ చేయడం కూడా ఇంకో 3 నెలల్లోనే కంప్లీట్ చేసేస్తాను, ఇల్లు కూడా రెడీ చేసేస్తాం. ఆఫీస్ కూడా ఇక్కడైనా తీసుకున్నాను నెల్లూరులో. మీ అందరికి అందుబాటులో ఉంటానని చెప్తున్నాను. మీ అందరు కూడా ఎప్పుడైనా మీ సమస్య ఉందంటే మీరు ఎప్పుడైనా నాకు ఫోన్ చేసి రావచ్చు. అలాగే ఇక్కడ ఆఫీస్లో కూడా మేము ఒక సెట్ ఆఫ్ టీమ్ పెట్టి, ప్రతి ఒక్క పనికి ఒక టీం పెట్టి నీట్గా ప్లానింగ్ చేస్తాం. ఎవరు ఏ సమస్యతో వచ్చినా కూడా దాన్ని అడ్రస్ చేయడానికి మా టీం కూడా ఇక్కడే ఉంటుంది. మీ అందరికి అందుబాటులో ఉంటానని చెప్తూ, ఎవరైనా కానీ ఈసారి మీరందరూ కూడా, అందరికీ మీరు చెప్పాల్సింది ఏంటంటే, ఈసారి ఎన్డీఏ కూటమికి గెలిపించి ఈ 7 నియోజకవర్గాలను అందరు ఎమ్మెల్యేలు గెలిపించి, అలాగే నన్ను కూడా సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపేయాలని కోరుకుంటా. మీ అందరికీ ధన్యవాదాలు, నమస్కారం. మరి ఈరోజు జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసినటువంటి పెద్దలు రాఘవ చౌదరి గారు, వేదిక రంగినటువంటి సోదరులు, హాజరైనటువంటి 3 పార్టీల నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి రాబోయే రోజుల్లో ఇంకా మనకి 20 రోజుల్లోకి వచ్చాం. ఈ 20 రోజులు కూడా మనం ఏమాత్రం కూడా అజాగ్రత్తగా ఉండకుండా అందరూ కూడా జాగ్రత్తగా ఉండి, మరి ఈ దుర్మార్గుడైనటువంటి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపే ఏర్పాట్లు మనం అంతా కూడా కృతకృత్యం అవ్వాలని చెప్పి అందరినీ కూడా తెలియజేసుకుంటూ, మరి అలాగే ఏలూరు పార్లమెంట్లో పోటీ చేసినటువంటి 7 అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, మా ఉంగుటూరు పచ్చమట్ల ధర్మరాజు గారు, అలాగే ఏలూరు బడేట్ చంటి గారు, దెందులూరు చింతమనేని ప్రభాకర్ గారు, మరి చింతలపూడి రోషన్ కుమార్ గారు, పోలవరం సిరి బాలరాజు గారు, కైకలూరు పెద్దల కామినేని శ్రీనివాస్ గారు, నూజివీడు కొలుసుపార్థసారథి గారు, ఎవరైతే ఎన్డీఏ అభ్యర్థులు ఉన్నారో అందరినీ కూడా బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించుకొని, పెద్దలు ఇందాక పదవుల గురించి మాట్లాడుతూ ఉన్నారు, పదవుల గురించి తర్వాత సార్, ముందు ఈ దుర్మార్గుడు, ఈ పరిపాలన చేత కానీ అసమర్థ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపే కార్యక్రమంలో మనంతా కూడా ముందు దీని మీద జాగ్రత్త వహిద్దాం. అతను ఇంట్లో అతను కూర్చోబెట్టాక మీరన్నట్టు పెద్దల మంది చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, పైన నరేంద్ర మోదీ గారి యొక్క ఆశీస్సులు ఉన్నాయి. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో 3 పార్టీల్లో కూడా కష్టపడిన నాయకులందరికీ కూడా అవకాశం వచ్చే ఏర్పాట్లో ఖచ్చితంగా వారిద్దరు కూడా చొరవ తీసుకుంటారని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించినందుకు పెద్దల రాఘవ చౌదరి గారిని మరొకసారి అభినందిస్తూ, మరి నాకు కానీ మరి ఎంపీ అభ్యర్థి సోదరుడు ఇందాక చెప్పడం మర్చిపోయి ఎంపీ అభ్యర్థి మహేష్ యాదవ్ గారి సైకిల్ గుర్తు, అందరూ తప్పనిసరిగా 150,000 మెజార్టీతో ఈవేళ మహేష్ యాదవ్ గారిని గెలిపించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, మహేష్ గారికి నాకు ఈవేళ పోలవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ, మరి 3 పార్టీల సమన్వయ కమిటీ సమావేశం
ఇప్పుడు ఎన్ని గంటలకు అక్కడ మాకు ఉంది. దయచేసి మీరు అందరూ కూడా పర్మిషన్ ఇస్తే నేను కానీ మహేష్ యాదవ్ గారు కానీ ఇక్కడి నుంచి వెళ్తే మరొకసారి పెద్దల రాఘవ చౌదరి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాం. సభాధ్యక్షులు పెద్దలు రాఘవ చౌదరి గారు, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఏలూరు పార్లమెంటరీ ఎన్డీఏ అభ్యర్థి అయినటువంటి మహేష్ యాదవ్ గారు, పెద్దలు మాజీ విప్ మాజీ శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ గారు, మాజీ శాసనసభ్యులు ఏలూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు గారు, మరి వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు, అన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తల నాయకులు అందరూ కూడా పేరు పైన అభినందనలు తెలియజేస్తున్నాం. నేను చాలా సుదీర్ఘ కాలం నుంచి ఈ ఎలక్షన్స్ చూస్తా ఉన్నాం, అనేక మంది ఎంపీలు చూసాం, ఎమ్మెల్యేలు చూసాం. ఒక మంచి విద్యావంతుణ్ణి, ఒక సమాజం పట్ల అంకిత భావం ఉన్నటువంటి వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ అభ్యర్థిగా ఈరోజు ఏలూరు పార్లమెంట్కి మహేష్ యాదవ్ గారిని ఇవ్వటం ఏలూరు పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజలందరూ గ్రామాలు చేస్తున్నటువంటి అదృష్టం అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ముందు ఏ రకంగా యువతి యువకులకి మనం ఉపాధి చూపించగలుగుతా, ఆయన కూడా ఒక ఇండస్ట్రియల్స్ కనుక బిజినెస్ మ్యాన్ కనుక మనం ఏ రకంగా మనం చాలామంది వ్యాపారస్తులు ఉంటారు, వాళ్ళు రాజకీయాన్ని కూడా వ్యాపారం చేస్తారు తప్పించి ఆ యొక్క పార్లమెంట్ కాన్ఫరెన్స్లో కానీ లేకపోతే అసెంబ్లీ కాన్ఫరెన్స్లో కానీ ఉన్నటువంటి సమస్యల పట్ల కానీ అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ పట్ల కానీ ఏ రకంగా మనం వాళ్ళకు ఉపాధి కల్పించగలుగుతాం, సంపదను ఏ రకంగా సృష్టించగలుగుతాం అనే ఆలోచన కొంతమందికే ఉంటుంది. అట్లాంటి వ్యక్తిని మనకి ఈ రోజున ఏలూరు పార్లమెంట్కి మహేష్ యాదవ్ గారిని ఇవ్వటం అనేది చాలా సంతోషం. ఎందుకంటే చాలా మీటింగ్లో ఇంకా చాలా, ఎందుకంటే ఒక్క గంట అరగంట 10 నిమిషాలు వేస్ట్ చేసినా కానీ చాలా ఇబ్బంది, ఎందుకంటే ఉన్నది ఇంకా 24 రోజులు టైం ఉంది. అందరం కూడా అంకిత భావంతో మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మన యొక్క అసెంబ్లీ అభ్యర్థుల్ని అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిని ఘనవీయంతో మంచి మెజార్టీతో గెలిపించుకొని ఈ దుర్మార్గుడైనటువంటి ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ తెలియనటువంటి ఒక మూర్ఖుణ్ణి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా మనం ఎన్నుకున్న ఒక క్రిమినల్ని తనని సెంచరీ కూడా జైలుకి పంపించే వరకు మనం అందరం కూడా మన యొక్క పోరాటం ఆకూడదని చెప్పి తెలియజేస్తూ ముగిస్తాము. రాఘవయ్య చౌదరి గారు అధ్యక్షతన జనసేన తెలుగుదేశం బీజేపీ యొక్క ఆత్మీయ సమావేశాన్ని కొత్తూరు గ్రామంలో ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించినటువంటి పెద్దలు రాఘవయ్య చౌదరి గారికి, మన ముఖ్య అతిథి కాబోయేటువంటి పార్లమెంట్ సభ్యులు మహేష్ యాదవ్ గారికి, జిల్లా పార్టీ అధ్యక్షులు పెద్దలు దన్ని వీరాంజనేయులు గారికి, మన ఏలూరు జనసేన ఇన్ఛార్జి అయినటువంటి రెడ్డి అప్పలనాయుడు గారికి, తాత సత్యనారాయణ గారికి, కమ్మ శివరామకృష్ణ గారికి, రాజు గారికి, అదేవిధంగా కొల్లేరు నాయకులు సై సత్యనారాయణ గారికి, సిరిపల్లి ప్రసాద్ గారికి, జన సైనికులకి, సుబ్రహ్మణ్యం గారికి ఇక్కడికి వచ్చేసినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈ యొక్క 7 అసెంబ్లీల్లో 2 జనసేన 1 బీజేపీ పోటీ చేస్తూ ఉన్నాయి, 4 తెలుగుదేశం పోటీ చేస్తుంది. మరి తప్పనిసరిగా 7కి 7 మన జిల్లా గెలిస్తే ఇప్పుడు అట్లాగే గెలుస్తుంది, 7కి 7 కూడా అసెంబ్లీలు పార్లమెంట్ కూడా భారీ మెజారిటీతో గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది. తప్పనిసరిగా ఈ యొక్క గుర్తులు వచ్చిన తర్వాత, నామినేషన్ అయిన తర్వాత ప్రతి నాయకుడు కార్యకర్త కూడా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ మీటింగ్ చేసి ఎక్కడ మన ఓటు అనేది చేయడానికి అవకాశం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలి. రాఘవయ్య చౌదరి గారు అన్నట్లుగా స్థానిక సంస్థల్లో కానీ ఇతర విషయాల్లో కానీ అధిష్టానం ఏమైతే 2 పార్టీలు నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం ప్రకారమే స్థానికంగా కూడా మేము మీతో కలిసి ప్రయాణం చేస్తాం, చేసి కూడా చూపిస్తాం. ఏ రకమైనటువంటి తెలుగుదేశం కానీ జనసేన కానీ వేరే భావం లేకోకుండా తెలుగుదేశమైనా జనసేనే, జనసేన అయినా తెలుగుదేశమే, ఆ రెండింటి మధ్యలో ఏ రకమైనటువంటి భేదాభిప్రాయాలు రాకుండా మీ యొక్క నాయకత్వానికి మీ యొక్క నాయకులకి మనోభావాలకు తగినట్లుగా
మా కార్యకర్తలు మేము కూడా తప్పనిసరిగా నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కొన్ని సీట్లు మరి ఇవాళ మా జిల్లా ప్రెసిడెంట్ గారి సీట్నే ఛాలెంజ్ చేసి మీకు వదిలాం. నాయుడు ఇప్పటి నుంచో కొట్లాడుతున్నాడు, నాయుడు ఛాలెంజ్ చేసి మాకు వదిలాడు. మరి అలాంటి పరిస్థితుల్ని మనం ఇక్కడే చూస్తున్నాం కాబట్టి మీరు ఛాలెంజ్ అవ్వలేదు సార్. మీరు ఛాలెంజ్ అని చెప్పలేముదండి. మరి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలి, చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏదో స్థానికుడు గారు ఎక్కడి నుంచో వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చేయండి, మన ఆంధ్రప్రదేశ్లోనే కదా, మన మనిషిలో మధ్యలో ఒక మనిషే కదా, ఎవరు ఆంధ్రప్రదేశ్ లోపల ఉన్నాడే ఇక్కడ పోటీ చేయాలని రూలుందా? ఎక్కడ వచ్చి కారు సంస్థల వారు 10 ఎంపీ చేశారు, ఇక్కడ ఇక్కడ సొంత ఇల్లు ఉందా? మరి వీళ్ళందరూ గెలిపిలేదా? సినిమా యాక్టర్ కృష్ణం గెలిపిలేదా? ఈ ఏదోకి బయట నుంచి వచ్చి పోటీ చేయడం అలవాటే. కొన్ని అవతలడే ఏమన్నా ఇక్కడ లోపలడా, ఆరు బయటడేగా, తెలుగురా ఏదోరా? మీరు అవన్నీ ఏం మనసులో పెట్టుకోవద్దు. పార్టీలు బీఫాములు ఇచ్చినవి, ఆ బీఫా ప్రకారం మన అందరం కూడా ఎక్కడ గుర్తుగా అక్కడ, మరి కైకలూరులో అయితే కమలం, అదే కనుక జంద్రూరులో అయితే 2 సైకిళ్ళే, కైకలూరులో 1 సైకిల్ ఒక కమలం, అక్కడ ఎంపీ గారి సైకిల్ అక్కడ. మరి అట్లాగే ఏలూరులో కూడా 2 సైకిళ్ళే, ఉంగుటూరులోనేమో 1 గ్లాసు 1 సైకిల్, మరి అదే పోలవరంలో కూడా 1 గ్లాసు 1 సైకిల్, ఇంకా మిగిలినవన్నీ కూడా 2 సైకిళ్ళే కాబట్టి పెద్ద ఇబ్బంది కన్ఫ్యూజన్ రాదు. కొద్దిగా మీకు ఆ ఉంగుటూరులో కానీ లేదనంటే కైకలూరులో కానీ కొద్దిగా పోలవరం మీద కానీ ఎంపీ గారిని కొద్దిగా మన పార్టీ తరఫున కూడా ఎంపీ తరఫున కూడా ప్రచారం చేసేటట్టుగా మనం కృషి చేయాలి. అక్కడ వాళ్ళు ఎట్లాగూ 2-3 సైకిల్కి ఏమని చెప్తారు వాళ్ళు ప్రచారం చేసేటప్పుడు, కానీ స్థానికంగా మనకు ఉండేటువంటి కేటర్ కూడా ఆ 3 నియోజకవర్గాల్లో కూడా ఉంగుటూరు ఎట్టాగూ గన్నున్నారు కాబట్టి ఆ 2 నియోజకవర్గాల్లో కూడా కొద్దిగా ఎంకరేజింగ్గా మనం ప్రత్యేక దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. 7 కూడా గెలుస్తాం, గెలిచి తీరుతాం. రాఘవ చౌదరి గారు చెప్పినట్టుగా, అజయ్ గారు చెప్పినట్టుగా, మన ఎంపీ గారు చెప్పినట్టుగా ఆ యొక్క ప్రభుత్వాన్ని సాధనంతో అనేది డిసైడ్ అయిపోయిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చి మమ్మల్ని కూడా భాగోత్సవం చేసినటువంటి రాఘవ చౌదరి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. సర్పంచ్ గా పోటీ చేసి నేను రాజు గారు చక్రాయపడు, నా గురించి చెప్పలేదండి మన రాజు. చెప్పలే